మీరు టెస్టింగ్ ఎప్పుడు చేయించుకున్నారు? శుక్రవారం. అంటే ఏమన్నా సింటమ్స్ ఉన్నాయా? రొంప రావడము, దగ్గు రావడం అట్లా? ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా వచ్చిందా? అందరికి. ఎక్కడున్నారు మరి వాళ్ళు? ఇది ఏరియా హాస్పిటల్లో కాలేజ్ డాక్టర్ రాజా గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కలిసి సందర్శించారు. ఇక్కడ ప్రజలకి కరోనా పట్ల అవగాహన ఇంకా పెంపొందించాల్సిన అవసరం. కరోనా లక్షణాలు కనిపించినటువంటి మరుక్షణమే వైద్యులను సంప్రదించి కనుక మందులు వాడితే హోమ్ ఐసోలేషన్లోనే ఇది తగ్గుతున్నట్టుగా మనకు పూర్తిగా అనుభవం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఆదర్శంగా రాష్ట్రానికి వార్ రూమ్ కాన్సెప్ట్ ఏర్పాటు చేసి 104 నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ రోగి యొక్క ట్రాక్ షీట్ని మానిటర్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ లక్షణాలు కనపడ్డాయి, ఎవరిని సంప్రదించారు, ఏ మందులు వాడుతున్నారు, వారు ఎక్కడ వైద్య సౌకర్యానికి వెళ్తున్నారని. మన జిల్లాలో ఇప్పటికే CCC సెంటర్స్ సుమారుగా 6,000 బెడ్లను పెట్టారు. ఈ 6,000 బెడ్లని బొమ్మూరులోను, బోడ స్కూల్లోను, జేఎన్టీలోను, ఇక్కడ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. కేవలం ఆందోళనతో ఆసుపత్రుల్లో చేరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వారు ప్రయాణం చేయడం వల్ల ఆసుపత్రులన్నీ చిక్కించిపోయినట్టు ఉన్నాయి. ఆక్సిజన్ అనేటువంటిది కొరత రాకుండా చాలా 24/7 జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్ అందరికీ కలిసి మన ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ, డిహెచ్ కానీ, అలాగే జిఎస్ఎల్ కానీ, టిమ్స్ కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల వారికి కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు 120 బెడ్లు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి ఈ ఆసుపత్రిలో. ఈరోజు దినీష్ ఇండస్ట్రీస్ వారు ఒక 100 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఈ ఆసుపత్రికి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిహెచ్సిస్కి వారు డొనేట్ చేయడం జరిగింది. ఇలా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, ఇది ప్రజల్ని ఆదుకునేటువంటి సమయం. ముందుకొచ్చి ప్రజలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ ఇచ్చినటువంటి డివిసి యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిన్న మన అసెంబ్లీలో చూసాం, చాలా ప్రణాళికాయుతంగా జిల్లా యంత్రాంగాల్ని, అలాగే స్టేట్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందిని 24 గంటలు కూడా పనిచేయించి ప్రజలకు ప్రజారోగ్య రక్షణ కోసం, కరోనా కట్టడి కోసం ప్రతి చర్య తీసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వైరస్ కంటే ప్రమాదంగా ఉంది.